సమానోచన సెక్రటరీలు సర్పంచులు ఎంపీడీసీ మెంబర్లు అలాగే టీఏలు ఎంపీఓలు అందరూ కలిసి ఒక హరితారాన్ని జిల్లాలోనే టాప్ గా ఏ విధంగా ఉంచాలనే ప్రోగ్రామ్ మీదనే మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ సలహాలు సూచనలు అందించుకొని మన జిల్లాలోనే కాల్చివట్టని మండలాన్ని టాప్ గా ప్రయారిటీగా తీసుకుపోవాలని అందరం ఆశిస్తున్నాము. ఆ విధంగానే అందరూ కూడా కృషి చేసి మండలాన్ని ముందుకు కోరుతున్నాము. అలాగే ఈరోజు గోల్డిన్న గ్రామం జిల్లానే ఉత్తమంగా మొదటి అంజలున్నందుకు వాళ్ళని కూడా మేము అభినందించినాము. అలాగే ముందు ముందు కూడా ఇలాంటి అవకాశాలే ఈ మండలాల్లో ఉన్న అన్ని విలేజ్లకి రావాలని మండలాన్ని అందరూ గ్రామ సర్పంచులు అందరూ ఎంపీడీసీలు వీళ్ళందరూ కృషి చేసి మండలాన్ని జిల్లాలోనే టాప్ ఉంచాలని మేము ప్రత్యక్షంగా కోరుకుంటున్నాము. సన్నాహక సమావేశం సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీసీలు అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి అందరి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ తోటి ఏ గ్రామాల్లో కూడా గ్యాప్ లేకుండా ఈ సంవత్సరం మేము పెట్టే హరితారం ప్రోగ్రామ్ని అంతా కూడా సక్సెస్గా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో పాఠం చేయకుండా అవన్నీ ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాల్వ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా మంచిగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. సో మరి ఇందులో ఇంకో విషయం ఏంటంటే రాబోయే పల్లె ప్రగతి కార్యక్రమం కూడా మనకు నెక్స్ట్ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చేపట్టడం జరుగుతుందనే విషయం మనం ఆల్రెడీ తెలిసింది కాబట్టి సో ఆ రాబోయే 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఈ యొక్క పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు కార్యదర్శులు అదేవిధంగా ఎంపీడీసీ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని గతంలో ఎలాగైతే అభివృద్ధి పథంలో తీసుకెళ్లారో గ్రామ పంచాయతీని ఈసారి కూడా అదేవిధంగా గ్రామ పంచాయతీలో మంచిగా ప్రగతిలోకి తీసుకెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె ప్రగతికి సంబంధించినటువంటి అన్ని వర్క్లు అంటే క్రెమటోరియం, సెగ్రిగేషన్ సెడ్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఇవన్నీ కూడా గ్యాప్ ఎక్కడైనా ఉంటే ఫిల్ఫిల్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా ప్రతి గ్రామ పంచాయతీ కూడా కంప్లీట్ చేస్తుందని సో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే ఈ 10-15 రోజుల్లో కూడా ఇది మంచిగా వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ మన మండలం తరఫున ఆయనే సార్ ఈ ఫోటోగ్రఫీ యాక్టివ్ ఉన్నారు. ఒకరాని కాదు ఫోటో ఫోటో 23 ఒక ఇద్దరు జిల్లా కూడా ఫస్ట్ ఇక్కడ ఉంటే తప్ప ఇప్పుడు ఉన్న సర్పంచులు కానీ అద్భుతంగా మన గుండెకి అతుక్కునే విధంగానే మాట్లాడతారు. కేసీఆర్ సార్ ఎప్పుడు మాట్లాడినా మన అన్న కుసంబరెడ్డి కూడా ఎప్పుడున్నా యావరికి పోవాలన్నా ప్రతి నిమిషం పాతపాలెం పోదామా, దడి పోదామా, గట్టు పోదామా నిమిషం నిమిషం ఆయన ఎమ్మడ తిరుగుతున్నాం కనుక ఎప్పుడు ఎనీ టైం చిన్నగా అన్న వద్దులైనా యాపోతాం అంటే కూడా ఏం పని మరి ఇప్పుడు చేయాలి కదా మనము ఉండిందేందు కొరకి చేయలేకనే కదా మంచి చేస్తేనే కదా మనకు రేపు భవిష్యత్తు ఉండేది.
ఎవడేస్తారా మంచి చేసుకున్నా పైసలు కేస్తారని ఎవరు అంటుంటారు మా మిత్రులు. కానీ అవన్నీ పక్కకి, ఫస్ట్ అయితే చేసినప్పుడు అయితే చేయాలి కదా, అది ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ ఎలక్షనే ఇది ఇది ఫస్ట్ అయితే మనం చేయాలి కదా. అందుకొనకి ఏమున్నా ఏం చేసినా మన అద్భుతంగా కేసీఆర్ కి, కేసీఆర్ సార్ కి నెంబర్ వన్ ఫస్ట్ ఇదే హరితారమే. హరితారం మీదే ప్రేమ, భూమి మీదే ప్రేమ కేసీఆర్ సార్ కి. కనుక ఖచ్చితంగా హరితారం ని నెంబర్ వన్ గా మన కేసీఆర్ సార్ కూడా కాతిమంతరెడ్డి మండలం జిల్లాకు వస్తే కూడా కాతిమంతరెడ్డి మండలంకి పోదము అనే విధంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నా. జిల్లాకు వస్తే కాతిమంతరెడ్డి మండలం పోదాం మనము, అక్కడనే హరితారం ఒక మొక్క నాడదాం అనే విధంగానే మీరు అందరూ కూడా కృషి చేయాలి. ఆ విధంగా టాప్ వస్తేనే కదా మన దగ్గరకు వచ్చేది. మేమందరం ఎవరో చెప్తే ఎవరో చెప్తే కాదు, ఏదన్నా ఏమైనా ప్రోగ్రామ్ ఉందంటేనే ఇప్పుడు గోల్దిన్నది ఇన్నిసార్లు మనం అడిగింది ఎందుకొరకి, వాళ్ళ జిల్లాలో మొదటి ర్యాంక్ తీసుకున్నందుకే కదా. అట్లా మన జిల్లాకు వచ్చినప్పుడు మన మండలం పేరు రావాలంటే మీరందరూ కష్టపడి ఏదో అంటున్నారు హరితారంలోనో ఏదో ఒక ప్రోగ్రామ్లా నెంబర్ వన్ అయితేనే కదా మనం అందరి పేరు వచ్చేది. ఇప్పుడు సార్ వెంకటపురం సార్ ప్రతిరోజు పెడతారు ఫోటోలు, కానీ అప్పుడప్పుడు కొద్దిగా వాళ్ళు 1% 99% 1% కొద్దిగా తప్పుతున్నావు సార్. ఎప్పుడు కూడా పంచాయతీ సెక్రటరీ మన ఏళ్ళు పెట్టినావు, మీకు ఇబ్బందులే కడుపు పెట్టినాల్సిందే, మీకు మంచిగానే మాత్రం వేడికి పెట్టుకోవాలా. సర్పంచులు కానీ అలా పెట్టద్దు, అసలు అసలు నీకు ఇబ్బందే లేదు, నువ్వు హీరో బాగోలేనుకో. ఉచ్చి నెలలో ఉచ్చి నెలలో ఎవడు ప్లాట్లు అయితే ఎందుకు పాతాలండి, అంతగానో పాతిండ్రు అవసరమే ఉంది, అవతల పక్కనే ఉన్నాయి కదా మనదేం పెద్ద ఇవన్నా మీ కొలిగే ఎల్లందరిలో రోడ్ ఎంబడి చెట్లు ఉన్నాయని చెప్పి ఒకటి కేసు పెట్టేవాడు. ఆ ఊర్లందరూ సెట్ రేట్ అయింది ఎక్కడో ఒకటో జరుగుతుంటాయి. సరే కేసు పెట్టకూడదు రైతు మీద, పెట్టకూడదు కనుక పెడతలేము మనం అందరము బాధ్యతగా వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే మనం పెట్టాం. నువ్వు పెట్టావు, సర్పంచ్ పెట్టరు, ఎవరు పెట్టరు అనే ఉద్దేశం రైతుల కొరకే, వాళ్ళ కొరకే కదా మనం చేసేది. ఈ చెట్టు వేసేది వాళ్ళ కొరకే, ఇవన్నీ చేసేది కూడా వాళ్ళ కొరకే కదా. వాళ్ళ కొరకు చేసి వాళ్ళ మీద కేసు పెట్టాలని ఉద్దేశంతోనే పెట్టాం. కేసు పెట్టాలంటే ఒక నిమిషం కాదు, ఒక ఇది కాదు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అన్ని తెలుసుకునే కేసీఆర్ సారు మనం చేసే పని మనం చేద్దాం. అపోజిట్ వాడు ఎవడు పడరానోడు, అడు ఉన్నోడు ఎవడు అయింది పచ్చకుండా నేనే, ఇదే ఫైనల్. వాచని వాడు వాళ్ళకి కొన్ని లోకల్ పరిస్థితులు ఉంటాయి, వాటిని బట్టి మీ సెక్రటరీలకు అందరికి తెలుసు. కొద్దిగా అటు ఇటు గ్యాప్ ఉంటే కూడా మీరు అందరు సర్దుకోవాలా, మీ చేతుల్లో ఉంటారు సెక్రటరీ చేతుల్లో. మీకు సర్పంచ్ సపోర్ట్ చేయాలా, ఎంపీడీ సపోర్ట్ చేయాలా, అక్కడ ఉన్న వార్డు మెంబర్ సపోర్ట్ చేయాలా, ఉప సర్పంచ్ సపోర్ట్ చేయాలా, అప్పుడే మీ ఊరు పేరు వస్తుంది. అక్కడ ఉన్న లీడర్ని సపోర్ట్ చేయాలా, అక్కడ అధికార పార్టీ లీడర్లకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది, వాళ్ళని కలుపుకొని పోవాలా మీరు. అంతే కదా సార్, ఇంకా అంతా ఎక్కడైనా ఎవడైనా మనకి పరమేశ్వరుడే. లాస్ట్కి కేసీఆర్ మార్గంలో నడవాల్సిన వాళ్ళే అందరు, అటున్నా ఇటున్నా ఇటున్నా లాస్ట్కి కేసీఆర్ సార్ మార్గంలో నడవాల్సిందే, అది రూలు, అది చట్టం. కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా అన్న బండపుసేవాడి ఆదేశానుసారం ఏం చెప్పినా అన్న కూడా కేసీఆర్ సార్ అడుగడంలో నడుస్తూ అందరికీ మన జిల్లాకి పేరు తేవాలా, మన ఇప్పుడు మన తాలూకాకి పేరు రావాలా, అలాగే మన జిల్లాకి ఇప్పుడు నర్సింగ్ కాలేజీ కూడా తెచ్చినాడు. ఆయనకి ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల మధ్యన ఉండి అన్ని రకాలుగా ప్రజలే లాస్ట్కి చిరోధార్యం. వాళ్ళ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల మీద ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. 24 గంటలు 100% రాజకీయ నాయకులు, వేరే ఆప్షన్ అది ఆలోచన లేకుండా ప్రజల కొరకు ఎప్పుడు మన కొరకే. మీరు ఎనీటైం మీరు చేయండి ఫోను, ఎవరు చేయండి మామూలు కార్యకర్త చేయండి, ఫోన్ లిఫ్ట్ చేసే నాయకుడు కృష్ణమారెడ్డి సారే. వేరే నాయకులు ఉండొచ్చేమో కానీ మన నాయకులంతా వేరే లేదన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. ప్రతి నిమిషం ఇవి ఎవరైనా ఫోన్ చేయి, మామూలు ఫోన్ చేయని ఫోన్ ఇస్తారు. అంటే ఖచ్చితంగా ఎక్కడైనా లోటు ఉంటే, ఇప్పుడు చిన్న సుందరపురం వారికి లోటు ఉన్నాయి, అటువంటి విలేజ్లకు ట్రాక్టర్లకి ఇప్పుడు వెంకటాపురం కానీ చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి, సుందరపురం కావాలి, అటువంటి ఊళ్ళకి ఏదైనా అక్కడక్కడ వాళ్ళ రూల్స్ ఉంటాయి, వాళ్ళ నామ్స్ ఉంటాయి, మనం ఇవ్వాలన్నంత మాత్రాన ఇయ్యరు, వద్దన్న మాత్రాన వద్దు. కానీ జనరల్గా వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్కడైనా నిజంగా దాడికి వస్తే, ఇప్పుడు అర్షద్ సార్ ఉన్నాడు రోజు మీ అమ్మడి మీకన్నా ఎక్కువ తిరుగుతున్నాడు, మాకు రోజు ఎదురు వస్తాడు, రోజు ఊరిపోతాడు. ఇంకా మనకి మనకి మళ్ళా స్పెషల్ ఎవరు జడిపిసి ఆయన మాయమ్మ రోజు వస్తుంది. అంటే మాకన్నా ఇప్పుడు సెక్రటరీ అంటే అప్పుడు ఒక 5 ఏళ్ళ క్రితం
ఒక ఆరు నెలలకు కనపడుతుండ్రేమో. అంటే వాళ్ళకి నాలుగైదు ఊర్లు, వాళ్ళకి ఆడ వచ్చిన సంతకం పెట్టే దగ్గరే వస్తాయి సార్ నాలుగు. ఇంకా నాలుగు సార్లు అన్నట్టు రాయచూరు రోడ్ ఉంది మనది ఖచ్చితంగా. నందిన్న గిట్టిందండి ఉమ్మిత్యాల కదే మా కొరకరే అందరి కొరకరే ఇబ్బంది ఉంటారు మంచిగా ఉంటారు. ఉన్న మంచిదా రెండు మనకు ఎంత ఎండాకాలం ఉంటుంది మాట్లాడుతున్నాం. మేము వేస్తాం అనుకో ఇది అంటే ఉంటుంది. ఎవరు తీసుకుపోతున్నారు పసల కాలు పొగ్గులు పోతున్నాయి మేకల కాలు వేసుకుని ఈ మధ్య పొగ్గులు పెట్టామా గురువారం మొత్తం పదిహేడు దాకా ఉంటుంది. మేము పసలు తీసుకుపోతున్నాం కూడా కట్టడం పోతున్నారు అలా పెట్టి పట్టుకో ఏ విధంగా ముందు తీసుకుపోవాలా ఎట్లా ముందు తీసుకుపోవాలా.